అని చెప్పాలి. అండ్ సాయి కార్తీక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో పాటల మీటర్ అద్దరిపోయింది కదా. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం. అండ్ ఫ్యాన్స్కి, కిరణ్ ఫ్యాన్స్కి, ఈ సినిమా కిరణ్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చూసినట్టు ఇది ఇంకా నాకు తెలిసి ఇది ఒక 20% రీ రికార్డింగ్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెరి గారికి, ఇది ఒక అంటే చెరి గారు ఫస్ట్లో అన్నారు ఫస్ట్ టైం కమర్షియల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అని. ఇది పెద్ద హిట్ అవుతుంది సార్ మీ బ్యానర్లో, క్లాప్లో. అండ్ క్లాప్కి అండ్ మైత్రికి అందరికీ థ్యాంక్ యూ నన్ను చూస్ చేసుకున్నందుకు. ఈ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టోటల్గా మళ్ళీ నాకు ఒక మార్క్గా ఈ సినిమా ఉంటుంది షోర్ షార్ట్గా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ మా రమేష్ ఇంకా చెప్పబోలేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర అంటే అందరూ అంటుంటారు కదా పిండుతారని, ఇది పిండటం కూడా కాదు పిసికేయటం. అంటే రమేష్ పిచ్చ క్లారిటీ ఉంటాడు, అంటే ఏం కావాలి అనేది ఖచ్చితంగా మన దగ్గర ఓకే అనేస్తాడు. ఎందుకంటే మొహమాటానికి మన ముందు ఏం చెప్పలేక ఇంటికి పోయి నైట్ 12:30 ఫోన్ చేస్తాడు, అన్న ఇది ఒక్కసారి ఆలోచించు నాకు తెలుసు నువ్వు అనుకుని ఉంటావు అని నేను చేసేసి ఉంటాను ఆల్రెడీ. అలా అలా మామ ఎనర్జీనే వేరు ఇంకా సినిమాలో. మామ ఉండటంలో ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అతుల్య అండ్ మెయిన్ ఇంకా హీరో కిరణ్ నెక్స్ట్ లెవెల్ కిరణ్. ఇదైతే నీకు పెద్ద కమర్షియల్ హిట్ కిరణ్కి ఈ సినిమా ఒక మీటర్ తిప్పుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమాని మీ అందరూ థియేటర్కి వచ్చే చూడండి, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే బాగుంటుంది. ఆ మాస్ సినిమా అనేది థియేటర్లోనే చూడాలి మీ అందరికీ. ఈ సినిమాని 7th April థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ మీ సాయి కార్తీక్. థ్యాంక్ యూ సాయి కార్తీక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పక్కా మాస్ కమర్షియల్ మీటర్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము.